నాలుగున ఏం జరగబోతోంది చంద్రబాబుకు టెన్షన్ కాలం కలిసి రాకపోతే తాడే పామయ్య కరుస్తుందనే సామెత చంద్రబాబు నాయుడికి సరిగ్గా సరిపోతుంది విషయం ఏంటంటే అప్పుడెప్పుడో ముగిసిపోయిందని అనుకున్న ఓటుకు నోటు కేసు కూడా ఈ నెల నాలుగవ తేదీనే విచారణకు రాబోతోంది ఇప్పటికే స్కిల్ స్కామ్ అవుటర్ రింగ్ రోడ్ ఫైబర్ గ్రేడ్ కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇరవై మూడు రోజులుగా రిమాండ్లో ఉన్నారు తన పైన నమోదైన కేసు అక్రమని కాబట్టి క్వాష్ చేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ కేసు విచారణ నాలుగవ తేదీన జరగబోతోంది క్వాష్ పిటిషన్ పై వాదనలు విన్న తరువాత సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనే విషయం ఆసక్తిగా మారింది అయితే ఇదే సమయంలో అప్పుడెప్పటిదో ఓటుకు నోటి కేసు విచారణ కూడా అదే రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు ఒకటేమో ఓటుకు నోటి కేసులో చంద్రబాబును ముద్దాయిలుగా చేర్చి విచారణ జరపాలని ఇక రెండవ కేసేమో కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుంచి తప్పించి సిబిఐతో విచారణ చేయించాలని ఆ రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది చాలా కీలకమైంది ఎందుకంటే రెండు కేసుల్లో ఏ ఒకటి ఎమ్మెల్యేకి అనుకూలంగా వచ్చినా చంద్రబాబుకు కష్టాలు తప్పవు రెండు వేల పద్నాలుగులో వెలుగు చూసిన ఓటుకు నోటి కేసులో తనకు వ్యతిరేకంగా కోర్టుల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు విచారణ ఏమవుతుందో ఎవరికి తెలియదు అలాంటిది ఇప్పుడు సడన్ గా సుప్రీంకోర్టు విచారణకు రావడం చంద్రబాబుకు ఇబ్బంది అనే చెప్పాలి పిటిషన్లో ఎమ్మెల్యే అడిగినట్లు చంద్రబాబును ముద్దాయిగా చేర్చినా లేకపోతే సిబిఐ విచారణకు ఆదేశించినా చంద్రబాబుకు సమస్యలు తప్పవు ఎందుకంటే ఇప్పుడున్న కేసులు విచారణకు అదనంగా ఓటుకు నోటు కేసు కూడా తోడవుతుంది అప్పుడు ఈ కేసులో కూడా ఎప్పుడైనా దర్యాప్తు అధికారులు విచారణకు పిలవచ్చు లేదా అదుపులోకి తీసుకోవచ్చు అప్పట్లో తనకున్న పలుకుబడితో తన జోలికి ఎవరు రాకుండా చంద్రబాబు మేనేజ్ చేసుకున్నారు అయితే కాలం ఎప్పుడూ ఉండదు కదా ఇప్పుడు ఆ కాలమే చంద్రబాబును ఎదురు మరి నాలుగవ తేదీన ఏమవుతుందో చూడాల్సిందే